కొడంపాటి హరిబాబు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతోనే అభివృద్ధి సాధిస్తుందని మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి అందుకోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న నాయకుడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం లోక్సభ సభ్యుడిగానే కాక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. కమలం పార్టీ వీడి సైకిల్ ఎక్కేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హోదా లేదని, ప్యాకేజీ మాత్రం ఇస్తామని, అది కూడా గతంలో ఇచ్చిన నిధులకు జమా ఖర్చులు తెలపాలంటూ మోదీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. దీంతో బీజేపీతో ఉన్న బంధాలన్నీ సైకిల్ పార్టీ తెంచేసుకుంది. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో హరిబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైరల్ అవుతోంది. అయితే పార్టీ పగ్గాలు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పగించాలని తొలుత హస్తినిలో కమలనాథులు భావించారు. కానీ టీడీపీ అన్నా ఆ పార్టీ నేతలన్నా మూడో కాలుపై లేచే వీర్రాజుకు అప్పగిస్తే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలున్నాయని వారు ఆలోచనలో పడినట్లు సమాచారం. అందుకే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాణిక్యాలరావు వైపు వారు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ అగ్రనేతల ఈ నిర్ణయంతో హరిబాబు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అదీ కాక బీజేపీతో తనకు ఉన్న అనుబంధం చూసి అయినా ఆ పదవిలో కొనసాగించాలి కానీ ఇలా చేస్తారా అంటూ సన్నిహితుల వద్ద హరిబాబు వాపోయినట్లు సమాచారం. ఇప్పటికే విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ అంటే ఓ విధమైన అపనమ్మకం ఏర్పడింది. ఒకవేళ బీజేపీ టికెట్పై మళ్లీ విశాఖ నుంచే పోటీ చేస్తే డిపాజిట్ కూడా గల్లంతయ్యే అవకాశం ఉందని హరిబాబు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే చంద్రబాబుతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని అటు విశాఖలోనూ ఇటు టీడీపీ వర్గాల్లోనూ వైరల్ అవుతోంది. 2014 ఎన్నికల్లో కంభంపాటి హరిబాబును అనుకోకుండా విజయం వరించిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా ఈ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ చంద్రబాబు, మంత్రి పి నారాయణ, గంటా శ్రీనివాసరావు, సబ్బం హరి తదితరులు రాజకీయ వ్యూహంతో హరిబాబు విజయం సాధించిన సంగతి తెలిసిందే. హరిబాబుకు మొదటి నుంచి పార్టీలో వెంకయ్యనాయుడు ఆశీస్సులు ఉంటూ వచ్చాయి. కానీ వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక పార్టీలో హరిబాబుకు పట్టు తగ్గిపోయిందని చెబుతున్నారు. అంతేకాక హరిబాబు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చని అంటున్నారు. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.